వదిలేసి ఓ ముండం తగులుకున్నాడు మా అమ్మ మాతృమూర్తి ఆడది ఏం చెయ్యాలి బాధపడాలి ఏడవాలి లేదా రాజీపడి మా నాన్నని బతిమాలుకుని ఇంటికి తీసుకురావాలి కానీ అదేం చేసిందో తెలుసా ధూలెక్కి నన్ను అనాథం చేసి పారేసి ఇంకొకటితో లేచిపోయింది అందుకే నాకు అమ్మలన్నా నాన్నలన్నా పరమ అసహ్యం మీ అమ్మ నాన్నల్ని నువ్వు కూడా నమ్మొద్దు రైల్వే స్టేషన్లు ఫుట్పాత్లు అనాథ శరణాలయం చూడు ఎంతమంది పిల్లలుంటారు వాళ్ళంతా ఇంతే అందుకే ఐ హేట్ బ్లడీ ఫాదర్స్ అండ్ మదర్స్ వాళ్ళకంత దూలగా ఉంటే పిల్లలు ఎందుకన్నారు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ప్యాకెట్లు వాడి చావచ్చుగా సారీ నేను బాధ పెట్టాను రాకే కట్టదు కానీ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to my sweetheart. భాగ్యం. వస్తున్నానండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను జాగ్రత్త. అలాగే. హలో అమ్మా, వాడు ఆఫీస్కి తగలడ్డా? ఇప్పుడే వెళ్ళారు. కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేక దొంగచాటుగా ఫోన్ లో మాట్లాడుకోవాల్సిన కర్మ పట్టిందమ్మా. ఆ రోజు వద్దు వద్దంటున్నా వినిపించుకోకుండా ఆ శాడిస్ట్ వెదవికిచ్చి బలవంతంగా నీ గొంతు కోశానమ్మా. రాక్షసుడితో నువ్వు కాపురం చేయలేవమ్మా. వాడు నిన్ను సుఖపెట్టాడు. వాడిని వదిలేసి వచ్చేసి విడాకులు ఇచ్చేసి నువ్వు మరో పెళ్లి చేసుకుందావు కానీ లేదంటే ఏ కాఫీలోనో కాస్త విషం కల్పించేసేయమ్మా చస్తాడు. విడవగానైనా మా కళ్ళ ముందు హ్యాపీగా ఉందో గాని కన్న తండ్రి పోయి ఉండి కూతురికి చెప్పాల్సిన మాటలు రాగి ఫోన్ కాబట్టి బతికిపోయావురా. ఎదురుగా ఉంటే నిన్ను నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి కుక్కలకి పెట్టేవాడిని. ఇంకోసారి మా ఇంటికి ఫోన్ చేశావు నీ ముందే నీ పిల్లని విడవ చేసి నిన్ను నిలువురా నరికేస్తాను. ఎందుకే ఎందుకే నాకు నాన్నలన్నా అమ్మలన్నా చేసేంత కోపం? దొంగ నా కొడుకు నన్ను వదిలేసి వచ్చేయాలంట, విషం పెట్టి చంపేయాలంట, నీకు ఇంకో పెళ్లి చేస్తానంట. నిన్ను చంపైనా నేను చస్తాను కానీ నిన్ను వదిలిపెట్టను. అయ్యా ధర్మం చేయండి బాబు. ఇది నాకెందుకయ్యా? పోయి ఎస్టీడీ బూత్ పెట్టుకోరా, పోరా. నువ్వే చెప్పు, న్యాయంగా చెప్పు, నీకేమైనా లోటు చేశానా? మూడు పూటలా తిండి పెడుతున్నా, ప్రతి రాత్రి సుఖ పెడుతున్నా, వారానికి సినిమా తీసుకెళ్తున్నా, నెలకోసారి రెస్టారెంట్ తీసుకెళ్తున్నా, ప్రతి పండక్కి బట్టలు కొంటున్నా. మగడిగా మొగుడిగా నీకు ఇంకేం చేయాలి? నన్నే చంపేయమంటారా? వద్దేయమంటారా? బాధపడకండి, నేను మీ భార్యని. మిమ్మల్ని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. నిజంగా? నిజంగా. నేను ఆఫీస్కి వెళ్తున్నా, బయట తాళం వేసుకుని. తాళం వేసుకుని వెళ్తారా? అవును, లేదంటే మీ నాన్న విధవ నేను లేనప్పుడు వచ్చి నీకు మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిపోతా. ఏమనుకోకు ప్లీజ్. బాయ్ భాగ్యం. బాయ్.
మీరు చెప్పిన వర్క్ పూర్తయింది. వెరీ గుడ్. ఇది చాలా అర్జెంట్ వర్క్. రెండు మూడు గంటలు లేట్ అయినా సరే చేసేసి వెళ్ళు. ఎస్ సార్. మనిషిని రక్షించగలిగాం కానీ పక్కటెముకలు వెన్నెముక విరిగిపోవడంతో జీవితాంతం ఆయన ఎందుకు పనికిరాడు? తన పని ఏదీ తను చేసుకోలేడు. జస్ట్ ప్రాణమున్న సేవం. ఎందుకమ్మా ఎందుకమ్మా ఏడుస్తావు? ఈ శాడిస్ట్ కోసం ఒక్క కన్నీటి పొట్టు కూడా వేస్ట్ చేయకమ్మా. దేవుడు ఉన్నాడమ్మా, అందుకే అందుకే వీడికి ఇలా జరిగింది. అమ్మా ఆ తాళి తీసి వీడి మొహాన కొట్టి పద. ఎక్కడికి? మన ఇంటికి. ఎందుకు? సంసారానికి పనికిరాని వెధవ కాబట్టి చట్టపరంగా విడాకులు ఇచ్చేసి మరో పెళ్లి చేసుకుందువు గాని. ఆ వచ్చేవాడు కూడా ఇలాంటి వాడే అయితే నువ్వే చెప్పావు కానన్నా, మనం మధ్యతరగతి వాళ్ళం, సర్దుకుపోవడం నేర్చుకోవాలని. కానీ కొన్నింటిని తెంచుకుపోవటం కూడా నేర్చుకోవాలమ్మా. నాకంత శక్తి లేదు. అంటే నిన్ను నానా రకాలుగా హింస పెట్టి? దయచేసి ఆయన్నే అనద్దు. తానిప్పుడు నాకు భర్త కాదు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు తను నాకు బిడ్డతో సమానం. అది కాదమ్మా, అతను నా భర్త. కొన్ని చెడ్డ పనులు చేసి ఉండొచ్చు కాని చాలా మంచివాడమ్మా. చిన్నప్పుడే తనని తల్లి తండ్రి వదిలేసి అనాథను చేసి శాడిస్ట్ గా మార్చారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో భార్య కూడా వదిలి వెళ్లిపోతే భార్య అనే మాటకి అర్థమే లేదు. ఆయనకిచ్చి పెళ్లి చేసి తండ్రిగా తప్పు చేశారు. ఇప్పుడు ఆయన నుంచి దూరం చేసి మరో తప్పు చేయకండి. శాశ్వతంగా నన్ను ఆయనతోనే ఉండనివ్వండి ప్లీజ్ నాన్న, ప్లీజ్ ప్లీజ్. ఆరెలు పెట్టే మొగుడు కాదు, పొత్తిళ్లలో పసివాడు. ఒకప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్తూ నన్ను ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్లేవారు. ఇప్పుడు ఆయన నేను ఇంట్లో పెట్టి తాళం వేసి ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. మీరు గ్రేట్ అండి, చాలా పెద్ద గ్రేట్. మొగుడు వేలెత్తి చూపిస్తే పెళ్ళం కాలెత్తి తంతున్న ఈ రోజుల్లో మీరు ఇలా ఉన్నారంటే చాలా గొప్ప అండి, చాలా గొప్ప. అంగవైకల్యంతో పుట్టిన బిడ్డని అందరూ చెదరించుకున్న కన్న తల్లి మాత్రం కడుపులో పెట్టుకుని పెంచుకుంటుంది. నువ్వు నీ భర్తని అలాగే చూస్తున్నావు. భోజ్యేషు మాతా అన్నారు, కానీ నువ్వు అంతకంటే గొప్పదాని అమ్మా. ఇప్పుడెన్నో నెల, రేపు నీ కడుపున పుట్టే ఆ బిడ్డకి చాలా గొప్ప తల్లి అవుతావమ్మా.